రామచంద్రపురం నియోజకవర్గం రామచంద్రపురం మండల పరిధిలో వాలంటీర్ల ఉద్యోగ భద్రత వేతన పెంపు విషయంపై నిరసన ర్యాలీ వాలంటీర్లు అందరూ నిరసన ర్యాలీని స్థానిక మున్సిపల్ కార్యాలయం నుంచి ప్రారంభించి రెవెన్యూ డివిజనల్ కార్యాలయం వరకు చేపట్టారు ఈ కార్యక్రమంలో వార్డు వాలంటీర్లు గ్రామ వాలంటీర్లు పాల్గొన్నారు విమర్శించట్లేదు మా బాధలు మా కష్టాలు మేము చెప్పుకోవడానికి మాత్రమే ఇక్కడికి వచ్చాం అది ఏంటంటే ఒక వాలంటరీ జీతం 5000 ఇస్తున్నారండి ఇప్పుడున్న రోజుల్లో ఆర్థిక ఇబ్బందులు బట్టి ఆర్థిక పరిస్థితులు బట్టి అది ఏమాత్రం సరిపోవడం లేదు 10 మంది కష్టాలు తెచ్చే వాలంటరీయే కష్టాల్లో ఉన్నాడు జగనన్న నువ్వు అడగకుండానే అన్నీ చేసావు ఇప్పుడు నువ్వు తీరు చేరుస్తున్నామన్న ప్లీజ్ అన్న దయచేసి మమ్మల్ని ఒకసారి ఆలోచించు మీ వాలంటరీ కష్టాల్లో ఉన్నాడన్న నువ్వు మాకు న్యాయం చేస్తావని మేము బలంగా కోరుకుంటున్నాం ఇదేంటంటే ఒక రైతు విత్తనం వేస్తే పంట చేతికి వచ్చేంత వరకు ఎంత భయంగా ఉంటాడో మా పరిస్థితి కూడా తెల్లారలేసింది కానీ చాలాగా ఉందన్న ఉద్యోగం ఉంటాదో ఊడతాదో లేకపోతే 5000తో కుటుంబాన్ని ఎలా నెట్టుకురావాలో తెలియట్లేదు ఈ శతమానం ద్వారా ఎన్ని ఒత్తులు ఉన్నా సరే మేము మీ పని మాత్రం మీ పథకాలు మాత్రం అన్ని ఇంటింటికి గుమ్మానికి మేము చేస్తున్నామన్న దయచేసి మమ్మల్ని కూడా ఒక్కసారి ఆలోచించుకుని మా ఉద్యోగ విషయాల్లో భద్రత కల్పించి మా జీతాలు 12000 చేయాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామన్న థ్యాంక్ యూ అయితే మెయిన్ ఎలా రావడం కారణం ఏంటంటే మన జీతాలు 5000 వేస్తున్నారండి ఎందుకంటే నవరత్నాలు జగన్ గారు నవరత్నాలు ప్రారంభించిన కాడి నుంచి ఇప్పటి వరకు ప్రతి ముంగిడి ప్రతి గడప గడపకి వెళ్ళి ప్రతి పథకాన్ని ప్రజలకు తెలియజేస్తున్నామండి ప్రజలు ఎంత సంతోషంగా ఉండాలంటే కేవలం మా వల్లేనండి ఎందుకంటే మంచాలి ఎందుకంటే మమ్మల్ని గుర్తించాలి మాకు భద్రత కల్పించాలి ఎందుకంటే సమాజంలో మాకు వాల్యూ లేదండి 5000 తీసుకుంటున్నారంటే చాలా మంది ఏమంటున్నారంటే డెలివరీ లాబరే 500 లేదా 600 తీసుకుంటున్నారు రోజుకి వచ్చేసి మీరు 1 అంటే 116 రూపాయలు తీసుకుంటున్నారు మీరు ఎంత వరకు చేస్తున్నారు మీరు 116 రూపాయలు తీసుకుంటున్నారన్న క్వశ్చన్ మార్క్ ఉంది సార్ బయట అక్కడ